సో చూస్తున్నారండి మరి రీసెంట్ గా బంగారు తెలంగాణలో కీసర మండలంలో బొందల్ల రోడ్లు అని చెప్పేసి ప్రజల సమస్యలు మనకు దృష్టికి రావడంతోని మరి నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రతినిత్యం ప్రజల పక్షాన పని చేస్తూ ఉంటుంది వీసేవన్ ఛానల్ సో అదే విధంగా ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని అదే విధంగా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ రోడ్స్ అండ్ మినిస్టర్ కి ఈ యొక్క సమస్యను వీడియో రూపంలో చెప్పడం జరిగింది ప్రజల ఇబ్బందులను చూపించడం జరిగింది సో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాహనదారులు గాని స్కూల్ విద్యార్థులు గాని వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు సో దాని మన విజువల్ రూపంలో మరి ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కి పెట్టడం జరిగింది కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది మంత్రి మల్లారెడ్డి గారికి పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెళ్ళేటటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి మరి ఒక అద్భుతమైనటువంటి రోడ్లు మనం చూస్తూ ఉన్నాం మరి కీసర మండల ప్రజలు ట్యాక్సులు కడతారు ఎలా కీసర మండల ప్రజలకి రోడ్లు అవసరం లేదా అన్నట్టుగా మరి నేను మంత్రి గారిని ప్రశ్నించడం జరిగింది మల్లారెడ్డి గారిని స్వయంగా కేసీఆర్ గారితో మాట్లాడి అతి తొందరలో ఉన్నటువంటి రోడ్ల ఏర్పాట్లు రోడ్ల పునరుద్ధరణ పనులు చేయాలని చెప్పేసి పంపించడం జరిగింది సో వారు తక్షణమే స్పందించి మరి ఉన్నటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో ఒక ఎలక్షన్ స్టంట్ గా మరి ప్రజల్లో ఒక దురుద్దేశం వెళ్ళొద్దు మరి ఈ యొక్క సమస్యను తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మరి తొందరగా స్పందించి రోడ్లు కూడా వేయించడం జరుగుతుంది సో మనం ప్రస్తుతం ఇది కేశవపూర్ గ్రామం నుంచి అంకిరెడ్డిపల్లికి వెళ్ళే దారిలో మనం ఉన్నాం సో ఉన్నటువంటి వీడియోకి స్పందించి రోడ్ల పునరుద్ధరణ పనులు కూడా చేపడడం జరిగింది అదే మనం చూస్తున్నాం కీసరగుట్ట ప్రధానంగా ఉన్నటువంటి కమాన్ దగ్గర నుంచి సో టోటల్ గా అంకిరెడ్డిపల్లి రోడ్డు టోటల్ గా పూర్తి చేసుకోవడం జరిగింది డాంబర్ రోడ్డు ఇప్పుడు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది సో ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి మీరు కూడా విజువల్స్ చూడొచ్చు కీసెల్కి వెళ్ళేవాడిని ఇక్కడ నుంచి బస్సు రావడానికి కూడా చాలా ఇబ్బంది ఉండేది బట్ ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ ప్రెస్ వాళ్ళను మేబీ మా గ్రామ సర్పంచ్ వాళ్ళ కంప్లైంట్ చేయడం వల్ల కలెక్టర్ గారు వాళ్ళు సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం దీన్ని మేము పిల్లలు కానీ మాకు ఇంతవరకు బస్సు కూడా ఈ రోడ్డు వల్ల కూడా బస్సు రాకపోయేది అంకిరెడ్డిపల్లి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళేది నేను చదువుకున్న టైంలో ఈ 2011లో బస్సు వచ్చేది ఇక్కడికి నేను డిగ్రీ చేసినప్పుడు ఆ తర్వాత అప్పటి నుంచి ఇంతవరకు బస్సు సౌకర్యం ఇక్కడ రాకపోవు ఎందువల్ల అంటే మేము అక్కడికి డిపో దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ మేనేజర్ ఏమనేది అంటే మీ రోడ్డు సౌకర్యంగా లేదు బస్సు చాలా ఇబ్బంది అవుతున్నది అందుకనే డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల రావట్లేదు బస్సు అందుకోసం అని చెప్పారు అక్కడ ఈ రోడ్డు చాలా బాగున్నది సీసీ రోడ్డు ఇంకోటి ఏంటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ డాంబర్ అనుకున్నాము ఈ లారీల వల్ల ఇంతకుముందు కేసీరు అది పాడైపోయింది సీసీ కాబట్టి బెటర్ సో ఇది మన వీడియోకి స్పందించి తొందరగా పనులు చేపడుతున్నటువంటి అధికారులకు గాని నాయకులకు గాని మంత్రి మల్లారెడ్డి గారు గాని కలెక్టర్ గాని రోడ్ల మరియు బిల్డింగ్స్ అధికారులకు గాని మంత్రులకు గాని కృతజ్ఞతలు తెలుపుతాను సో ఇటువంటి సమస్యలు ఎక్కడున్నా గానీ రిపోర్టర్స్ స్పందించి ఆ ఒక్క సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అధికారులు మనం ఇచ్చేటటువంటి ట్యాక్స్లతోని జీతాలు తీసుకుంటున్నారు సో అధికారులు మన గురించి పనిచేయాలి సో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క జిల్లాలలో ప్రతి ఒక్క రాష్ట్రాలలో రిపోర్టర్స్ ఖచ్చితంగా వర్క్ చేస్తే జరిగేటటువంటి పనులు చాలా ఉంటాయి సో నిమ్మకు నీరెత్తనట్టు వివరిస్తూ కొంతమంది ఛానల్స్ లో వర్క్ చేసుకుంటే ఏ విధమైనటువంటి సమస్యలు చూపించారు సో మాది ఒక చిన్న ఛానల్ అయినా కానీ మేము ప్రతినిత్యం ప్రజల పక్షాన పనిచేస్తున్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం సో మీ ఇష్యూస్ ఏమైనా ఉంటే మా ఛానల్కి మెసేజ్ చేయండి మా ఛానల్కి వీడియో పంపించండి మేము కింద మా ఫోన్ నెంబర్ కూడా ప్రజెంటేషన్ ఇస్తాం సో ప్రతి ఒక్కరు మీ సమస్యలు మా ఛానల్కి పంపిస్తే తప్పకుండా మా సహాయ శక్తిలో పనిచేస్తాం అని చెప్పేసి నేను చెప్తాను కెమెరామ్యాన్ ప్రశాంతం కృష్ణ V7 ఓటు స్టూడియో